కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్నట్టుగా జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కాదని ఆర్థిక శాఖ అధికారుల సమావేశం మాత్రమేని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కే వెంకటరామ రెడ్డి తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఈహెచ్ఎస్ సమలకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్టుగా చెప్పారు. తక్షణమే అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ అధికారులు హామీ ఇచ్చారన్నారు. పీఆర్సీ పై స్పష్టత వస్తుందని భావించామని అయితే నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖలో పెండింగ్ లో బకాయిలు మార్చి 30 లోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. తదుపరి సమావేశంలో పీఆర్సీ నివేదికపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నట్టుగా చెప్పారు. కేవలం పీఆర్సీ నివేదిక కోసమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఉన్న ఉద్యోగులతో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరినట్టుగా తెలిపారు. ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్పినట్టుగా వెంకటరామరెడ్డి వెల్లడించారు. ప్రేమభావాలు ఉన్నట్టుగా మాకైతే కనపడతల్ల. ఈ యొక్క జాప్యం ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, పెన్షనర్స్ గా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మా మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మేము ఈ యొక్క సమావేశంలో మాకు పిఆర్సీ రిపోర్ట్ ఇస్తారన్నట్టు నమ్మకంతో వచ్చాము. దయచేసి అధికారులుగా మీరేమైనా మా పిఎస్సీ రిపోర్టు ఇస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. దానికి అది మా చేతుల్లో లేదని అధికారులు, అది గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, మా చేతుల్లో ఏమీ లేదని వారు సమాధానం చెప్పడం జరిగింది. నెరవేర్చే వరకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఇరు జేఏసీలు తక్షణమేము తిరిగి వెళ్లి ఉన్నత స్థాయి ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకొని మా రాష్ట్ర కార్యవర్గాన్ని ఏ రోజు సమావేశపరుచుకోవాలో మాట్లాడుకొని ఆ సమావేశం రోజున అంటే మేము జరిపేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వం పట్ల, ఉద్యోగుల పట్ల ప్రేమభావాలు ఉన్నట్టుగా మాకైతే కనపడుతుంది.